హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఫిష్ వచ్చేసి కాట్లా తీసుకున్నాను నేను. దీన్ని బొచ్చ అని కూడా అంటారు. ప్రాంతాలను బట్టి మనకు కొన్ని చోట్ల నేమ్ అనేది మారుతుంది. మా సైడు కాట్లా అంటారు, బొచ్చ అని కూడా. అందులో సాల్ట్ అంతా పట్టించేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో ముందుగా ఫిష్ కర్రీకి ప్రిపరేషన్, మనము ఒక కొంచెం పేస్ట్ కావాలి. సో ఆ పేస్ట్ ఏం చేసుకోవాలి అంటే, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర. వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా అల్లం సపరేట్ అయినా తీసుకోవచ్చు, వెల్లుల్లి సపరేట్ అయినా తీసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే గ్రేవీలాగా వస్తుంది మనకు, ఇది ఇలా వచ్చేస్తుంది. సో తర్వాత మనం తగినంత ఆయిల్ మనం కడాయిలోకి వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం మెంతులు వేసుకొని మెంతులు కొంచెం కాగాలి. కాగాయని చెప్పేసి మనం వెంటనే పేస్ట్ వేసేస్తాము, వేయకూడదు. చూడాలి కాగాయా లేదా అని చెప్పి చూడాలి. సో కాగిన తర్వాత మనం పేస్ట్ వేసేసి కొంచెం బాగా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం మగ్గించాలి. ఇక మనం ఫిష్ కర్రీ కంటే ముందే కొంచెం చింతపండు ఒక 50 గ్రామ్స్ ఆర్ 80 గ్రామ్స్, మన క్వాంటిటీని బట్టి, ఫిష్ క్వాంటిటీని బట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. నానబెట్టి రసం తీయాలి. ఒక 1/2 లీటర్ వరకు మనం రసం తీయొచ్చు. ఆ తర్వాత మనకి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అండి. పెద్ద దీనికి ఏమి ఎక్కువ టైం ఏం తీసుకోదు. చికెన్ మటన్ కంటే కొంచెం తక్కువగానే తీసుకుంటుంది అనిపించింది నాకు. మనం వాష్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కర్రీ మాత్రం తొందర ఈజీగానే అయిపోతుంది. కొంచెం అదంతా వేగిన తర్వాత దీంట్లోకి మనం సరిపడా ఉప్పు, అలాగే కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీనే అండి ఇది. చాలా అన్ని ఫిష్ కర్రీస్ ఇలాగా చేసేసినామంటే చాలా బాగుంటుంది. ఒకటే ప్రాసెస్లో చేసినామంటే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒకలాగా చేయొద్దండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను కారం కొంచెం తక్కువైందని చెప్పి ఇంకొంచెం కారం కూడా వేసాను. మన క్వాంటిటీని బట్టి కారం వేసుకోవడమే అండి. మనం కేజీ తీసుకుంటున్నామా లేదా కేజీన్నర తీసుకుంటున్నామా అనేది. నేనైతే కేజీ తీసుకున్నాను ఇక్కడ ఫిషెస్, అందుకే దాన్ని బట్టి నేను కారం వేస్తున్నాను. అంతా మసాలాలు వేగిన తర్వాత మనం చింతపండు రసం వేసి ఇదంతా కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా పెట్టేసామంటే ఇలా బాయిల్ అయిపోతుంది అన్నమాట. సో బాయిల్ అయిన తర్వాత మనము ఎంతైతే మనకు వాటర్ కావాలో అంత వేసుకోవాలి. నేను 1/2 లీటర్ చింతపండు రసం వేసుకున్నాను, ఇంకొక 1/2 లీటర్ నార్మల్ వాటర్ వేసుకున్నాను. సో మొత్తం లీటర్ వేసుకున్నాను. సో లీటర్ వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అంత పైన కొత్తిమీర చల్లుకొని, అలాగే ఉప్పు కారం అన్నీ సరిపోయినలా చెక్ చేసుకొని ఈ వాటర్ అంతా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఈ రకంగా అయ్యేటప్పుడు మనము ఫిషెస్ వేసుకోవాలి ఇందులోకి. ఫిషెస్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే గరిట పెట్టాలి. తర్వాత 2-3 సార్లు పెడితే మనకి ముక్క త్వరగా ఉడుకుతుంది కాబట్టి, మనం గరిటతో కలుపుతూ ఉంటే ముక్క ఇరిగిపోతుంది అన్నమాట. సో ఇలా ఫిషెస్ అన్నీ అక్కడొకటి అట్లా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి కూడా వేయకూడదు. అన్నీ వేసుకొని ఒకసారి గంటతో అలా అలా అనాలన్నమాట. ఇక తర్వాత కూడా మనము గరిటతో అనుకోకుండా జస్ట్ ఇక్కడ కడాయి పట్టుకొని ఇలా అనాలన్నమాట. సో ఫిషెస్ అంతా మునిగిపోతాయి, మనం వాటర్ వేసిన దాంట్లోకి అంతా మునిగిపోతాయి. దీన్ని కరెక్ట్గా ఒక 10-15 మినిట్స్ మనము దీన్ని బాయిల్ చేయాలి. మూత పెట్టి 10-15 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి ఈ కరెక్ట్గా ఇంతటితో సరిపోతుంది వాటర్, ఇంత చాలు మనకి అంటే ఇక్కడ బంద్ చేసుకోవచ్చు. లేదా కొంచెం గట్టిపడాలి అంటే ఇంకొంచెం కూడా మనం ఉడికించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రకంగా నాకు సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉడికించుకోవచ్చు. ఇది రాను కొంచెం గట్టి పడుతుందండి, ఒక కొంచెం గట్టి అయితే పడుతుందన్నమాట. సో ఇది ఫిష్ కర్రీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదండి. సింపుల్గా ఏ ఫిషెస్ అయినా ఈ ప్రాసెస్తో చేసుకున్నామంటే చాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.